గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న అధ్యక్ష, ఇప్పుడే మేమిందర స్పష్టంగా చదవడం జరిగింది. తెచ్చుగా అడిగింది ఏంటంటే, అధ్యక్ష, రాష్ట్రంలో ఇమాములు మౌజన్ల సంఖ్య ఎంత? మరి ఇమాములు మౌజన్లకు ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదా అని అడగడం జరిగింది. అయినచో ఎప్పటిలోగా వాటిని అందిస్తారని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ మాట్లాడేటప్పుడు సభ్యులు, గౌరవ సభ్యులందరూ కూడా ఆ సబ్జెక్టుకు అడిగిన ప్రశ్నకు డివేట్ అవుతూ, మరియు గతంలో మా ప్రభుత్వం మౌజన్లకు ఇమాములకు మేము గౌరవవేతనం ఇచ్చాము, మరి ఈ ప్రభుత్వం ఇస్తుందా లేదా అని ప్రశ్న డైవర్ట్ అయ్యి వేరే ప్రశ్న అడగడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఇవాళ మా ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉండారు. ఏదైతే మా మేనిఫెస్టో ప్రకారంగా ఏదైతే చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకోకుండా ఈరోజు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఇవాళ మా ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే మా మేనిఫెస్టో ఏదైతే మేము చెప్పామో, గౌరవ ఏదైతే మౌజన్లకు కానీ పేషమాములకు కానీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పాము అధ్యక్ష, అది ఖచ్చితంగా మనం ఇస్తున్నాము. అది కూడా సుమారుగా 9,000 మౌజన్లు ఉండారు, అదేవిధంగా 9,000 ఇమాములు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండారు. దాంట్లో భాగంగానే మా గ్రామ వాలంటీర్ ద్వారా మరి ఇవాళ మేము అన్ని కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. రేపు మార్చి నాటికి మరి ఇవాళ సుమారుగా ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికి కూడా ఈరోజు సాచ్యురేషన్ మోడ్లో ఇవాళ మా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి అందరికి కూడా ఇళ్ళు ఇవ్వాలని చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే అందరికి కూడా మేము ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మరి దశల వారీగా కూడా వాళ్ళకు ఇళ్ళు నిర్మించి కూడా మా ప్రభుత్వం ఇస్తుందని కూడా ఈ సభాముఖంగా గౌరవ సభ్యులకు చెప్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా మరి గౌరవ వేతనం గురించి చెప్పారు అధ్యక్ష, అది జీతం కాదు, సభ్యులు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అది జీతం కాదు, అది గౌరవ వేతనం ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది పేషమాములకు మరియు మౌజన్లకు. ఆ గౌరవ వేతనం ఏదైతే గత ప్రభుత్వం పేషమాముకు 5,000 మరియు మౌజన్లకు 3,000 ఇస్తామని ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష, దాన్ని మా ప్రభుత్వం ఎన్నికల ముందు మేము మా మేనిఫెస్టో చెప్పడం జరిగింది అధ్యక్ష. అది ఏదైతే పేషమాముకు 10,000 మరియు మౌజన్కు 5,000 ఇద్దరిని కలిపి 15,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి ఉత్సవాల్లో కూడా ఆయన మాట్లాడి చెప్పడం జరిగింది అధ్యక్ష, మార్చి నెల నుంచి మేము 15,000 రూపాయలు గౌరవ వేతనం ఏదైతే మేము మాటిచ్చామో ఆ మాట ప్రకారంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండ ఎంతమంది అర్హులైనా కూడా, ఎందుకంటే గతంలో కేవలం 5,000 మందికి మాత్రమే గౌరవ వేతనం ఇస్తూ రావడం జరిగింది అధ్యక్ష. మరి అది ఎంతమంది అర్హులైనా కూడా అందరికి కూడా సాచ్యురేటెడ్ మోడ్లో కూడా ఏదైతే 15,000 రూపాయలు గౌరవ వేతనం మార్చి నెల నుంచి కూడా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, ఎంత దారుణం అంటే అధ్యక్ష, గత ప్రభుత్వము ఈ గౌరవ వేతనం ఇచ్చే నిధులు కూడా అధ్యక్ష, గత ప్రభుత్వం అధ్యక్ష గత 9 నెలల నుంచి వాళ్లకు అరియర్స్ పెట్టేసి అధ్యక్ష 23 కోట్ల రూపాయలు ఆ నిధులు కూడా వేరే దానికి మళ్లించడం జరిగింది అధ్యక్ష. మరి ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అరియర్స్ కూడా మేము పేషమాములకు మరియు మౌజన్లకు మేము చెల్లించడం జరిగింది అధ్యక్ష. మరి ఇంత దారుణం అధ్యక్ష, ఏదైతే ఒక కేటాయింపులు చేసిన గౌరవ వేతనం ఇచ్చే మౌజన్లకు పేషమాములకు సంబంధించిన ఆ నిధులను కూడా పసుపు కుంకుమ కింద మళ్లించడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం. మరి అదేవిధంగా అధ్యక్ష, మరి పెద్దలు కత్తి నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ అధ్యక్ష, ఈ రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులు ఎన్నో అన్న ప్రాంతాలు అవుతున్నాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష, ఎందుకంటే ఇవాళ ఆ వక్ఫ్ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అధ్యక్ష. మరి దాంట్లో భాగంగానే అధ్యక్ష, మా ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. ఏదైతే మా మానిఫెస్టో కూడా మేము పొందుపరచడం జరిగింది అధ్యక్ష, ఖచ్చితంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని కూడా మేము మానిఫెస్టో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మొట్టమొదటిసారిగా అధ్యక్ష, ఏదైతే ఇప్పటి వరకు ఎన్నడూ జరగని విధంగా ఇవాళ ఈ ఆ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసమైతేమి, దాని ఫెన్సింగ్ కోసమైతే మొట్టమొదటి బడ్జెట్లోనే మేము 20 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. కేటాయింపుల ద్వారా ఎక్కడైతే మాకు క్లియర్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ని ఫెన్సింగ్ చేయడం కానీ, మరి దానికి కాంపౌండ్ వాల్స్ నిర్మించడం కానీ, దానికి ఖచ్చితంగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఎంతటి వారైనా కూడా వాళ్ళను ఉపేక్షించేది లేదు అధ్యక్ష. ఎవరైతే ఒక్క వాస్తులు అనాక్రాంత చేశారో వాళ్ళను ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఒక్క భూములను స్వాధీనం చేసుకుని ఖచ్చితంగా ప్రభుత్వం ఆ నిధులతో ఆ ఆస్తులను ఏదైతే డెవలప్ చేసి దాన్ని వచ్చే ఆదాయంతో ఏ మైనార్టీ సంక్షేమం కోసం కృషి చేసేదానికి మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, హజ్ హౌజ్ నిజంగా అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష.
ఎందుకంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ హజ్ హౌస్ నిర్మించలేదు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ స్టేట్ క్యాపిటల్ అధ్యక్ష. అలాంటిది ఇక్కడ హజ్ హౌస్ నిర్మించుకోకుండా ఎక్కడైతే అవసరం లేదో కడప నగరంలో హజ్ హౌస్ నిర్మించడం జరిగింది అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష 25 కోట్ల రూపాయలు హజ్ హౌస్ కోసం కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. మొదటి విడతలో 12 కోట్ల రూపాయలు వాళ్లకు ఎస్డిఎఫ్ కింద కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. మరి దాని తర్వాత 13,000 కోట్ల రూపాయలు అది ఫస్ట్ ఫ్లోర్కే అది ఆగిపోవడం వల్ల మళ్ళీ 13 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. మొత్తం 25 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తే అధ్యక్ష ఈరోజు ఆ కాంట్రాక్టర్కు చెల్లించింది ఎంత అధ్యక్ష? కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికి కూడా ఆ పనులు పూర్తి కాకుండా ఇవాళ సుమారుగా 70-80% పనులు పూర్తి చేసి ఆ పనులు కూడా ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. మరి ఈ విధంగా అన్ని అసంతృప్తిగా పనులు పూర్తి చేసి ఏదైతే అసంతృప్తిగా పనులు నిలిపెట్టేసి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకులు అధ్యక్ష. మరి ఇదే విధంగా రాజధాని పట్టణంలో చూస్తే అధ్యక్ష కేవలం ఎక్కడైతే ఒక స్థలాన్ని ఇక్కడ హజ్ హౌస్ నిర్మిస్తామని టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఎక్కడ కూడా నిర్మాణం కూడా చేయని పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి అది కూడా చూస్తే అధ్యక్ష నిజంగా ఆ స్థలం ఎక్కడైతే ఆ ఎంపిక చేసిన స్థలం కూడా చూస్తే అధ్యక్ష ఇరుపక్కలకు కూడా శ్మశానాలు ఉన్నాయి అధ్యక్ష. నిజంగా అది కూడా చాలా మంది అభ్యర్థనలు వ్యక్తపడుతున్నారు అధ్యక్ష. ఇవాళ మా ప్రభుత్వం ఈ రాజధానిలో ఒక మంచి హజ్ హౌస్ నిర్మించాలని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది అధ్యక్ష. దాంతో భాగంగానే ఒక 2-3 స్థలాలు కూడా మేము పర్యవేక్షిస్తున్నాం అధ్యక్ష. ఏదైతే సూటబుల్ అయిన ప్లేసెస్ ని మేము ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి హజ్ హౌస్ ని ఈ క్యాపిటల్ సిటీలో నిర్మించడానికి మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కూడా ఈ సందర్భంగా సభ్యులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.